Hi friends, welcome to my channel. Hi friends, మనం హన్మకొండలోనే ప్రసిద్ధి గాంచిన కాలభైరవ టెంపుల్ దగ్గర ఉన్నాము. మనం ఇక్కడ చూసినట్లు వ్యూ చూడండి, ఎంత చాలా అందంగా ఉందో. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలోని హన్మకొండ పద్మక్షి కాలనీలోని సిద్ధి భైరవ దేవాలయం చూపిస్తున్నాను మీకు. నేను మా బామ్మర్ది వచ్చాము చూడడానికి. వ్యూ సూపర్ ఎవరుతుందా, ఇక్కడ నుంచి చూసినట్లయితే చూడండి ఎంత బాగుందో. చాలా మందికి ఈ టెంపుల్ గురించి తెలియదు. హన్మకొండలో కొద్ది మాత్రమే తెలుసు అన్నమాట. ఇది ఇక్కడ కాలభైరవ టెంపుల్ ఉందని. మనకి ఎల్లో కలర్ లో కనబడుతుంది సరగోదు, అది పద్మాక్షి దగ్గర టెంపుల్ అన్నమాట, పద్మాక్షి అమ్మవారు. అది కూడా చూపిస్తాను. ఇది వరంగల్ జిల్లాలోని సిద్ధులగుట్ట సమీపంలో ఉన్న ఆలయం. ఈ ప్రాంతంలో సిద్ధులు తపస్సు చేయడం వల్ల ఈ గుట్టకు సిద్ధులగుట్ట అని, సిద్ధులు ఇక్కడే ఉండి పూజించడం వల్ల ఈ దేవాలయంలోని స్వామిని సిద్ధి భైరవ స్వామి అని ఇక్కడి ప్రజలు పిలుస్తుంటారు. లైట్ గా వాటర్ ఫాల్స్ లెక్క వస్తున్నాయి కదా వాటర్. పూర్వకాలంలో ఈ గుట్టపై సిద్ధులు నివసించేవారు. శివుణ్ణి ఆరాధించే సిద్ధులు కోరిక మేరకు సిద్ధ భైరవుడిగా వెలిచాడని పురాణ కథ. అలా సిద్ధులు నివసించిన గుట్టను సిద్ధుల గుట్టగా, సిద్ధులు పూజించిన శివుణ్ణి సిద్ధి భైరవ స్వామిగా కొలుస్తుంటారు ఇక్కడ ప్రజలు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఇంకా స్టోరీ ఉందండి. మన ముందు హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఒకటి, హనుమాన్ టెంపుల్ తర్వాత భైరవ స్వామి టెంపుల్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఏదో గుహలమైనట్టున్నాయి బట్ కా ఇంతకు స్టెప్స్ లేకపోయేది ఇక్కడ. మా గుట్టలు చూడొచ్చు.
అక్కడ కనపడేది గేట్ వేసి అది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ప్రస్తుతం అది క్లోజ్ చేసి ఉంది, ఏదో పని జరుగుతున్నట్టుందండి. హనుమాన్ టెంపుల్ ఉంటుంది లోపల, చూద్దాం ఒకసారి తాళం వేసిందో లేదు. ప్రశాంతంగా ఉన్నాయి కదా. ఏ వచ్చిందా? చాలా మాలేసుకున్నప్పుడు వచ్చింది, రోజు పొద్దున వచ్చి. ధ్యానం చేసుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా హాయిగా చేసుకోవచ్చు ఇక్కడ ప్రశాంతంగా. ప్రసన్న స్వామి చూడవచ్చు ఇక్కడ. ఎంట్రన్స్ ఇలా కూడా ఉంది, కాకపోతే అన్ని చెట్లు ఉంటాయని చెప్పేసి ఎవరు రారు ఇలాగ. ప్రధాన సిద్ధి స్వామి దేవాలయం స్టేట్ లో రైట్ సైడ్ ఉంటుందండి, చూపిస్తాను. పక్కన కాలభైరవ టెంపుల్ ఉంటుంది, చూద్దాం. వర్షం పడి పాకలు పట్టినాడు. పూజారి ఉండడు ఒక ఆయన.
జ్ఞాన మందిర్ జ్ఞానం చేసుకోవడానికి పూజారి చేసుకున్నాడు అన్నమాట. అలా చూద్దాం సమయ పాములు ఉంటే చూడు జాగ్రత్త. లోపల ఎంట్రన్స్ దారి ఉంటుంది దారి లేదు అటు పోయేటట్టు. ఇది ప్రధాన ఆలయం. ఈ ఆలయంలో దిగంబరగా ఉన్న భైరవస్వామి మూల విగ్రహం ఎప్పుడు వెలిసిందో చెప్పే ఆధారాలు మాత్రం ఎవరికి లభించలేదు. జైన మతం ప్రచారం అధికంగా ఉన్న సమయంలో ఈ ఆలయం నిర్మించడం వల్ల స్వామి దొరికిన చారిత్రక ఆధారాల వల్ల ఈ ఆలయం 9వ శతాబ్దానికి చెందినదని ఇక్కడ ఉన్న గుహలను చూస్తుంటే చాలా ఏళ్ల క్రితం అనేక మంది తపస్సు చేసుకున్నారని అర్థమవుతుంది. చుట్టుపక్కల ఎక్కడ చూసినా శిలరూపాలే మనకి ఇక్కడ దర్శనమిస్తుంటాయి. కాకతీయుల కాలంలో ఈ గుట్టపై నుండి భద్రకాళి దేవాలయంకి సొరంగ మార్గం ద్వారా ప్రయాణించేవారనడానికి నిదర్శనంగా ఇక్కడ సొరంగ ఆనవాళ్ళు చాలా మనకు ఇక్కడ కనిపిస్తాయి. మనం గర్భగుడిలో వినాయకుడి గణపతిని అలాగే అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. సాధారణంగా భైరవుడు భయంకర ఆకారంలో రౌద్ర నేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబర ఆకారం, పుర్రెల దండ, నాగారంతో ఇక్కడ ఉంటాడు. 4 చేతులలో పుర్రే డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి. దుష్ట గ్రహబంధాలను నివారించగల శక్తిమంతుడు, రక్షదక్షుడు ఈ కాలభైరవుడు. ఈ కాలభైరవుని క్షేత్రపాలక కూడా అని కూడా అంటారు. దిగంబర రూపంలో ఉన్న మన కాలభైరవుని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు.
ఈ కథ